భారత రక్షణ పరిస్థితి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నటువంటి నరవణే నిన్న చాలా స్పష్టమైనటువంటి ఒక పిలుపిచ్చారు. అదే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. నిన్న ఆయన లడాక్ తూర్పు ప్రాంతంలో ఎల్ఏసి వెంబడి పరిస్థితి అంతా కూడా అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి సైనికులతో డైరెక్ట్గా మాట్లాడారు. చుషూల్ దగ్గర ఉదయం 11:00 నుంచి 2:00 దాకా అక్కడే కూర్చున్నారు. అదంతా అయిన తర్వాత ఆ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి యువతలకు వచ్చిన తర్వాత ప్రెస్తో మాట్లాడారు. మా మీద నమ్మకం ఉంచండి, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడతాం, ముందు జాగ్రత్తగా అనేక కీలక ప్రాంతాల్లో మోహరించాము, మన సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది, ఇటు మన సైనికులు పూర్తి ఆరోగ్యంగా ఆత్మస్థైర్యంతో ఉన్నారు, దేశ రక్షణకి కట్టుబడి ఉన్నారు. ఇక్కడ ఈ మూడు పదాలకే ఒక చిన్న లాజిక్ ఉంది. చైనా వాళ్ళ సైనికులు చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎఫెక్ట్కి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు మన వాళ్ళు అక్కడ డక్కా ముక్కీలు తిన్నారు, వాళ్ళు వచ్చేటప్పటికి షిఫ్టింగ్ బ్యాచ్ ఎప్పటికప్పుడు 2 ఏళ్ళకోసారి, అందుకని ఆ చలికి తట్టుకోలేక కొంకర్లు పోయి విపరీతంగా వందలాది మంది ఆసుపత్రులు పాలవుతున్నారట. అందుకనే కొత్త వాళ్ళు రాకనే మిలీషియా సభ్యులను తెచ్చుకున్నారు వాళ్ళు అనేటువంటిది. అందుకోసమనే మన వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అట్లాగే అక్కడ కొంతమంది అనారోగ్యం పాలవుతుండటం, ఇంకోటి ఇండియా టీంలో వచ్చేటప్పటికి పీకలు పట్టుకునేస్తే పరిస్థితి రావడం, మొన్న కూడా 40-50 మందిని అట్లా పట్టుకునే వాళ్ళకి మళ్ళీ అప్పజెప్పడంతో లొంగి దొరికిపోతామేమో అనే భయంతో ఆత్మవిశ్వాసం కోల్పోయి గిలగిల్లాడుతున్నారు. కాబట్టి అందుకని ఆత్మస్థైర్యంతో ఉన్నారు మా వాళ్ళు అని చెప్పి చెప్పడం. అట్లాగే దేశ రక్షణకు కట్టుబడి ఉంది అక్కడ ఇప్పుడు వాళ్ళల్లోనే వాళ్ళకి చీలికలు వస్తున్నాయంటే దేశ రక్షణ కోసం అంటే దేశభక్తితో ఉండాలి. సత్యా సత్యను వాడిని నలుగురిని చంపి కానీ నేను చావను అనేటువంటి దేశభక్తి. నేను ముందింటికి పోవాలి, మా అమ్మ ఫీల్ అవుద్ది, మా నాన్న ఫీల్ అవుద్ది, మా ఇంట్లో వాళ్ళకి ఒక్కడనే, లేకపోతే మా ఆవిడకి ఒక్కడనే మొగుడిని, మా పిల్లలకి ఒక్కడనే తండ్రిని కాబట్టి అనేటువంటి కోణం ఉంటే సైన్యంలో ఆత్మస్థైర్యంతో పనిచేయలేరు, ఆత్మవిశ్వాసంతో పనిచేయలేరు. అందుకని ఆ పదాన్ని కూడా వాడారు. ఈ మూడు కూడా అవతల వాళ్ళ పరిస్థితికి సంకేతం, మన ధైర్యానికి సంకేతం అని పరిశీలకులు భావిస్తున్నారు.